అనేక అనేక జీవరాశుల్లో మాట కలిగిన వాడు మనిషి ఒక్కడే. సరైన సమయంలో సరైన విధంగా మాట్లాడే మాటలతోనే మనిషి జీవన సాఫల్యం పొందగల వీలుంది. శిక్షణతో మాటలు నేర్వడం వల్లే పక్షి జాతిలో చిలుక భిన్నమై ముద్దులొలికే పలుకులతో మన మనసులను ఆకట్టుకుంటుంది. పసితనంలో పిల్లలు వచ్చి రాని మాటలతో పెద్దలను మురిపిస్తారు. వాళ్ళు మనసులో ఏది దాచుకోరు. కళ్ళా కపటం తెలియనితనం అది. పెద్దవుతున్న కొద్దీ ఎప్పటికెయ్యది ప్రస్తుతం ఇప్పటిదాకా మాటలాడుతూ మనసులోని భావాలను సంపూర్ణంగా వ్యక్తం చేయకుండా లౌక్యం ప్రదర్శిస్తారు. ఒకవేళ ఎవరైనా నిస్సంకోచంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే భోళా మనిషి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో బొత్తిగా తెలియని వెర్రిబాగుల వాడు అంటారు. యథార్థంగా మాట్లాడే వాళ్ళకన్నా మాట్లాడటంలో మర్మం చూపించే వాళ్ళని నమ్మే స్థితికి చేరుకున్నాం. ఎదుటి మనిషి మీద మనకు మంచో చెడో ఓ అభిప్రాయం కలగడానికి కారణం మాటే. మన వ్యక్తిత్వానికి చిరునామాగా నిలిచే మాటల్ని ఎంతో జాగ్రత్తగా ఆచితూచి ఉపయోగించాల్సి ఉంటుంది. మనం మాట్లాడే మాటలు అమృతం చిలకరించినట్లు ఉండాలే తప్ప శరాల్లా మనసుల్ని గాయపరచకూడదని పెద్దల మాట. వినసొంపైన మాటే మంత్రంలా పనిచేసే 10 మందిని దగ్గరకు చేరుస్తుంది. పరుషమైన మాట తన అనుకున్న వాళ్లను దూరం చేస్తుంది. కాగల కార్యాలను అడ్డుకుంటుంది. వినదగునెవ్వరు చెప్పినా అంటూ మాట్లాడటం కన్నా వినడంలోనే వినయం ఉందని గురువులు చెబుతారు. మాట్లాడటంలో సమతుల్యత సమన్వయం ఉండాలన్నది అంతర్లీనార్థం. మంచి మాటలు మాట్లాడితే అంతటా అందరికీ మేలే కలుగుతుంది. చక్కగా మాట్లాడటాన్ని ఓ కళగా చెబుతారు. 64 కళల్లో వాచకాన్ని చేర్చారు. ఎలాంటి మాటలు పొరపాటునైనా నోటి నుంచి వెలవడకూడదో మన పూర్వీకులు స్పష్టంగా విశదీకరించారు. ఎదుటివారితో కఠినంగా మాట్లాడటం, అసత్యం పలకడం, పితూరీలు చెప్పడం, అసందర్భ ప్రాలాపం వీటికి దూరంగా ఉంటే వాత్సల్యత్వాన్ని అదుపు చేసుకున్నట్టే. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునే విధానంలోనూ మాట్లాడేదే పైచేయి. మంత్రాలు శ్లోకాలు అన్ని కమ్మని వినసొంపైన మాటల సముదాయమే. బాధలకు తాళలేక కీర్తనల రూపంలో మొరపెట్టుకున్న పెదవి విప్పని శ్రీరాముణ్ణి పలుకే బంగారమాయనే అంటూ సున్నితంగా నిలదీశాడు శ్రీరామదాసు. అంతేకాక ననుభ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ తగిన సమయం చూసి తన బాధను రామయ్య మనస్సు కరిగేలా విన్నవించమని అయోనిజను అర్థించాడు. తిలకమును దిద్దెరుగా కస్తూరి తిలకమును దిద్దెరుగా కలకలమను ముఖకలగని సొక్కుచు పలుకుల నుమృతము లొలికిడే స్వామికి అంటాడు త్యాగరాజు తన కీర్తనలో. మనస్సుతో వినగలగాలే కాని భగవంతుడెప్పుడు అమృత వాక్కులే. మనోవాఖ్యాయ కర్మలను త్రికర్ణములంటాము. మనసుతో ఆలోచించేది, నోటితో చెప్పేది, చేసే పని 3 ఏకోన్ముఖంగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా చేస్తే దానికి సత్ఫలితం ఉంటుందన్నది శాస్త్రం. అంటే మనస్సులోని భావాల సంశయం ముందుగా మాట అవుతుంది, తరువాత పనిగా రూపాంతరం చెందుతుంది. మాట ఖచ్చితంగా ఉంటే చేసే పని లోపరహితంగా ఉంటుంది. సర్వ జనావళిని తన గానంతో అలరించే కోకిల వసంతకాలం వచ్చే వరకు మౌనంగా వేచి ఉంటుంది అన్నది చాణిక్య నీతి. సమయం వచ్చే వరకు పెదవి విప్పకపోవటం మన గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. సందర్భోచితంగా సంభాషించటం, ఆ ఘనతను కాపాడుకుంటూ చేసే ప్రియవచనం, తన స్థాయికి శక్తికి తగ్గట్టుగా ప్రదర్శించే కోపం, ఇవి తెలుసుకున్నవాడు విఘ్నుడు అంటాడు చాణక్యుడు.
మాట నిక్కచ్చిగా ఉండి దానికి కట్టుబడి ఉండే మనిషిని సమాజం ఆదరిస్తుంది, అనుకరిస్తుంది, అనుసరిస్తుంది. మాట విలువ తెలిసిన మనిషి పొదుపుగా జాగ్రత్తగా ఉపయోగిస్తాడు. సమయానుకూలంగా తన వాక్కుల్లో నవరసాలు వ్యక్తం చేసే వ్యక్తి మాట విలువ తెలిసిన మహనీయుడు, మాననీయుడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.